ఇతర మీద కనిపించే ఆన్ స్క్రీన్ జంటల్లో రష్మి సుధీర్ ప్రత్యేకమైన జోడిగా మనం చెప్పొచ్చు తో ప్రారంభమైన వీరి కాంబినేషన్ డికి కూడా వెళ్ళిపోయి ఏకంగా వీళ్ళిద్దరి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని ఏకంగా పెళ్లి కూడా జరిపించేసింది సో ఇక వీరికి సోషల్ మీడియాలో ఇప్పటికీ ఎన్నిసార్లు పెళ్లి చేశారో అసలు లెక్కే లేదు ప్రతి ఒక్కరు సుధీర్ రష్మి జోడీపై కామెంట్స్ చేయడం సర్వసాధారణమైపోయింది అసలు సిల్వర్ స్క్రీన్పై ఎక్కువగా చెప్పుకునే జోడీ అంటే అనుష్క ప్రభాస్ వీళ్ళిద్దరు పెళ్లి గురించి టాక్ వస్తూనే ఉంటుంది ఇక బుల్లితెరపై వీళ్ళ పెళ్లి గురించి టాక్ ఆ రేంజ్లో కంటిన్యూ అవుతుంది వీళ్ళ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ ఇద్దరులో ఎవరొకరు పెళ్లి చేసుకుంటే కానీ అసలు ఆగవు ఇద్దరు కూడా ప్రస్తుతానికి తమ కెరియర్లో తాము బిజీగా ఉండటంతో బహుశా అటుగా కూడా ఆలోచించట్లేదేమో చాలాసార్లు వీళ్ళిద్దరిపై వచ్చే రూములకి వీళ్ళు క్లారిటీ ఇచ్చినా అవి మాత్రం అస్సలాగు లేటెస్ట్గా రష్మి సుధీర్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో అసలు విషయాన్ని బయటపెట్టింది ఫనీగా సుధీర్ని పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రమాదం ఏంటో బహిరంగంగానే బయటపెట్టింది అందరికీ షాక్ ఇచ్చింది ఈ విషయాన్ని రష్మి చాలా హ్యూమాగా చెప్పింది అందులో మాత్రం ఎంతో కొంత వాస్తవం లేకపోవచ్చు మరి అందులోనే ముఖ్యంగా డి ఎపిసోడ్లో పెళ్లికి సంబంధించిన డిస్కషన్ వచ్చింది దీంతో సుధీర్ రష్మిని పెళ్లి చేసుకోని అంటారు నేను గనక పెళ్లి చేసుకుంటే నీ బతికి ఇంకా పావురాలే అని సుధీర్ ఇక మ్యాజిక్ షోలు చేసుకోవాలని చేసింది వెంటనే సుధీర్ అలా కాదు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాడంతో ఇప్పుడు ఇద్దరిని ఎవరు చూడరు ఇక ఇద్దరం కర్చీఫ్లు పావురాలు పెట్టుకుని మ్యాజిక్ షోలు చేసుకోవాల్సిందే అని అంది వెనడానికి ఫనీగా అనిపించిన ఆన్ స్క్రీన్ పేరుగా వీళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఉంది ఇద్దరికి మంచి టాలెంట్ ఉంది అయినా ఇద్దరిలో ఉన్న కెమిస్ట్రీ వల్ల ప్రేక్షకులు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తున్నారు ఆ కెమిస్ట్రీ ఎంత పండకపోతే ఈటీవీ వాళ్ళిద్దరూ వాళ్ళకి పెళ్లి చేస్తారు చెప్పండి మొత్తంగా పెళ్ళయితే కెమిస్ట్రీ మిస్ అయి కరీర్లు ప్రమాదంలో పడొచ్చని రష్మి నవ్వుతూ అన్నప్పటికీ దానిలో వాస్తవం మాత్రం లేకపోలేదు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఈ కెమిస్ట్రీ బాండింగ్ అనేది బిల్డ్ చేయలేరు ఎందుకంటే తర్వాత ఇలాంటి రొమాంటిక్ని మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఏమో పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూస్తే అంతకు మించిన ఆడియన్స్ వస్తారేమో ఎందుకంటే అప్పుడు రొమాన్స్ పాళ్ళు ఇంకొంచెం పెంచే ఛాన్స్ ఉంది కదా ఎస్ఆర్ అభిమానులు ఈ మాట వింటూనే ఫేస్లో కొంచెం స్మైల్ వచ్చేస్తుంది అనుకుంటా ఏదేమైనా ఈ జంట విడివిడిగా ఉన్నా కలిసి ఉన్నా ఆనందించే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు కానీ కలిస్తే మాత్రం కొంచెం ఎక్కువ ఆనందం